వారు ఏ అలంకారంలో ఉన్నటువంటి అమ్మవారిని సేవిస్తే అధికమైనటువంటి శుభ పరిణామాలు పొందవచ్చు అన్న విషయానికి మనం అడిగినట్టయితే, ముఖ్యంగా వృషభ రాశి వారికి ధనాభివృద్ధి కొరకు 23/9/2017 శనివారం రోజున గాయత్రీ దేవి అలంకారంలో ఉన్నటువంటి అమ్మవారిని సేవిస్తే అనుకూలవంతమైనటువంటి శుభ పరిణామాలు. గాయత్రీ దేవికి పసుపు వర్ణంతో ఉన్నటువంటి వస్త్రాలని సమర్పణ చేసి పసుపు అక్షతలను నేతితో కలిపినటువంటి పసుపు అక్షతలతో అమ్మవారికి అర్చన చేయడము, దానినే సువర్ణ పుష్పార్చన కూడా అంటారు. ఒకవేళ సువర్ణ పుష్పాలు కనుక మీకు ఉన్నట్టయితే సువర్ణ పుష్పాలతో అమ్మవారిని అష్టోత్తర నామంతో అర్చన చేయండి. అలాగే అమ్మవారికి పసుపు నీటితో అభిషేకము, సువర్ణాన్ని బంగారాన్ని నీళ్ళలో వేసి ఆ నీటితో అభిషేకము, పసుపు నీటితో అభిషేకము, అలాగే అమ్మవారికి పన్నీరుతో అభిషేకం చేయండి. నిమ్మరసము మరియు బతారసం కలిపినటువంటి పదార్థాన్ని నీళ్ళని అమ్మవారికి అభిషేకం చేయండి. తద్వారా అనుకూలవంతమైన శుభ పరిణామం కలుగుతాయి. అమ్మవారికి ప్రీతి అయినటువంటి లలిత సహస్రనామ పారాయణ, గాయత్రీదేవి యొక్క అష్టోత్తర నామ పారాయణాన్ని ఎక్కువ కావించండి. తద్వారా అనుకూలవంతమైన శుభ పరిణామాలు, అత్యంత ధనయోగము, వ్యాపార అభివృద్ధి, విదేశాలలో స్పెక్యులేషన్స్లలో అధికమైనటువంటి ధనాదాయం కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అమ్మవారికి గాయత్రీదేవి అలంకరణటువంటి అమ్మవారికి అర్చన చేయండి. తద్వారా అనుకూలవంతమైన శుభ పరిణామాలు పొందడానికి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా అమ్మవారికి పులిహోరని దద్యోదనాన్ని నివేదనగా పెట్టండి. తద్వారా మంచి కృపా కటాక్షాలు, అమ్మవారి చల్లని చూపులు మీ మీద ప్రసరింపజేసి అనుకూలవంతమైన ధనయోగాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. అటువంటి ప్రయత్నంలో ఒక అడుగు ముందుకు వేయండి. అమ్మవారిని ఈ రోజంతా కూడా సేవించే ప్రయత్నం చేయండి. తద్వారా శుభ పరిణామాలు పొందడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. అనుకూలవంతమైనటువంటి శుభ పరిణామాలు మీకు ఈరోజు తప్పకుండా దక్కుతాయన్న విషయాన్ని స్పష్టంగా చెప్పబడుతోంది. అలాగే ఉన్నత ఉద్యోగము, ఉన్నత విద్యాభ్యాసం కొరకు ఏ అమ్మవారిని ఏ అలంకారంలో పూజించాలి వృషభ రాశి వారు అని ప్రశ్నిస్తే, ముఖ్యంగా ఈ రాశి వారికి 23/9/2017 సోమవారం రోజునటువంటి లలితాదేవి అలంకారమైనటువంటి అమ్మవారి ఆరాధన చేయాలి. ఈ ఆరాధన, లలితాదేవి ఆరాధన వల్ల అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు మీరు లలితాదేవికి అష్టోత్తరనామ పారాయణ చేయండి, సహస్రనామ పారాయణ చేయండి. ముఖ్యంగా ఈ అమ్మవారికి ఇష్టమైనటువంటి కీర్తనలను పాడండి. ప్రీతికరమైనటువంటి పులిహోర, దద్యోదనము, మధుర పదార్థాన్ని నివేదించండి. ముఖ్యంగా అమ్మవారికి పెసరపప్పుతో చేసినటువంటి అన్నాన్ని నివేదన చేయండి. కులుద్ధాన్ని అనేక కూరగాయలతో ఉన్నటువంటి వండిన అన్నాన్ని నివేదన చేయండి. తద్వారా అనుకూలవంతమైనటువంటి శుభ పరిణామాలు, ఉన్నత ఉద్యోగము, ఉన్నత విద్యా ప్రాప్తి, విదేశాల్లో ఉద్యోగము, విదేశాల్లో ఉన్నత విద్య, పోటీ పరీక్షల్లో అత్యున్నత స్థానంలో ర్యాంకులు పొందేటువంటి అవకాశము, దాదాపుగా ఉద్యోగం లేని వారికి శుభ ఉద్యోగ ప్రాప్తి కూడా పొందడానికి అవకాశం ఉన్న విషయంలో సందేహమే లేదు. ఈ ప్రయత్నాన్ని ఖచ్చితంగా చేయండి. తత్ఫలితంగా మంచి అనుకూలవంతమైనటువంటి శుభ పరిణామాలని ఖచ్చితంగా పొందండి. అలాగే వృషభ రాశి వారికి ఆరోగ్యము, శత్రునాశనం జరగడానికి, అనగా అనారోగ్యం నుంచి బయటపడడానికి, శత్రు నివారణ జరగడానికి ఏ అమ్మవారిని, ఏ అలంకారంలో ఉన్నటువంటి అమ్మవారిని పూజించాలి అని మీరు ప్రశ్నిస్తే, శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి అలంకారంలో ఉన్నటువంటి అమ్మవారిని ఆరాధన చేయండి. 22/9/2017 శుక్రవారం రోజున ఉన్నటువంటి బాలా త్రిపుర సుందరీదేవి అలంకారంలో ఉన్నటువంటి అమ్మవారిని సేవించండి. తద్వారా శత్రు నివారణ, సంపూర్ణ ఆరోగ్య ప్రాప్తి మీకు దక్కేటువంటి అవకాశాలు నిండుగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారిలో లేనిపోని సంఘర్షణాత్మకమైనటువంటి శత్రువుల్ని పెంపొందించుకుంటున్నారు. అటువంటి పెంపొందించినటువంటి వ్యవస్థలోంచి శత్రు నివారణ జరిగి మిత్రుల్ని పెంపొందించుకునే అవకాశం కలుగుతున్న విషయాన్ని గుర్తించండి. మిత్రుల్ని ఎక్కువగా పెంపొందించుకునే ప్రయత్నం ఉంటుంది. తద్వారా అనుకూలత ఏర్పడుతుంది. ముఖ్యంగా బాలా త్రిపుర సుందరదేవికి మీగడను నైవేద్యంగా పెట్టండి. మీగడని నైవేద్యంగా పెట్టండి. ముఖ్యంగా ఈ రాశి వారు
ముఖ్యంగా వృషభ రాశి వారు మీగడను నైవేద్యంగా పెట్టండి, బెల్లపు అన్నాన్ని నైవేద్యంగా పెట్టండి, అలాగే పాయసాన్ని నైవేద్యంగా పెట్టండి. చిరు పులుపు అనగా చింతకాయతో చేసినటువంటి పులుపు పదార్థాన్ని అమ్మవారికి నివేదనగా పెట్టండి. అలాగే అమ్మవారికి ఆవు పాలతో అభిషేకం చేయండి, మీగడతో అభిషేకం చేయండి. అలాగే సువర్ణము బిల్వము కలిపినటువంటి నీటిని అమ్మవారికి అభిషేకం చేయండి. తద్వారా అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారికి, ముఖ్యంగా వృషభ రాశి వారికి సంపూర్ణ ఆరోగ్యము, సంపూర్ణ శత్రు నివారణ జరగడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి ప్రయత్నం చేయండి, అనుకూలవంతమైన శుభ ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంటుందేమో, ఒకసారి చూద్దాం. అలాగే వృషభ రాశి వారికి ఏ అలంకారంలో ఉన్నటువంటి అమ్మవారిని ఆరాధన చేస్తే మంచి వరుడు లేదా మంచి వధువు లభించి వివాహం అవుతుంది, లేదా సత్సంతాన ప్రాప్తి పొందడానికి ఏ అలంకారంలో ఉన్న అమ్మవారిని ఆరాధన చేయాలని వృషభ రాశి వారు అనుకున్నట్టయితే, ముఖ్యంగా ఈ రాశి వారికి 27/9/2017 బుధవారం రోజునటువంటి శ్రీ సరస్వతీదేవి అలంకారం ఉన్నటువంటి అమ్మవారిని ఆరాధన చేస్తే, సహస్ర నామార్తలతో అమ్మవారిని అర్చన చేస్తే, కదంబ పుష్పాలతో అమ్మవారిని అర్చన చేస్తే, ముఖ్యంగా ఈ అమ్మవారికి ప్రీతి అయినటువంటి తేనె పంచామృతంతో అభిషేకం గావించి పెసరపప్పు పాయసాన్ని నివేదనగా చేసి పెసరపప్పు అన్నాన్ని, కులుబ్ధాన్ని అనగా అనేక రకాల కూరగాయలతో ఉన్నటువంటి అన్నాన్ని నివేదన చేసినట్టయితే ఈ అమ్మవారి సంతృప్తి పరిచి ఈ అమ్మవారి కృపాకటాక్షాలు పొంది అనుకూలవంతమైనటువంటి మంచి భర్తను అలాగే మంచి భార్యను, శుభమైనటువంటి ఆహ్లాదకర వాతావరణంలో భార్యాభర్తలు ఇద్దరు కూడా నిండు నూరేళ్లు సత్సంతాన ప్రాప్తి పొంది అనుకూలవంతమైన శుభ పరిణామాలు పొందడానికి ఈ అమ్మవారిని ఆరాధన చేయండి. శ్వేత పుష్పాలతో అమ్మవారిని అర్చన చేయండి, అనుకూలవంతమైనటువంటి శుభ పరిణామాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి ప్రయత్నం చేద్దాం, ఆ ప్రయత్నంలో మంచి ఫలితాన్ని 100% పొందవచ్చన్న విషయాన్ని మీ అందరికీ కూడా నివేదిస్తున్నాను. మీ అందరికీ నా యొక్క శుభాభివందనములు, దసరా శుభాకాంక్షలు. రాబోయేటువంటి దసరా శరణ నవరాత్రోత్సవాల్లో భాగంగా మీరందరికీ కూడా అష్టైశ్వర్య ప్రాప్తి కలగాలని, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా, న్యాయేన మార్గేణ మహిమహేష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుజనో భవంతు. శుభం.